తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాజముద్ర, తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా, ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు కోటా శ్రీనివాస్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోటా శ్రీనివాస్ పాల్గొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అందరూ అణచివేతలకు గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా బడా బడా నాయకులకు కాంట్రాక్టులకు అప్పగించి తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఇలా కారు కూతలు కూస్తా ఉన్నది ఖబర్దార్, కేసీఆర్, కేటీఆర్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మీరు తెలంగాణ ఉద్యమ ముసుగులు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం మొత్తం కూడా ధ్వంసం చేశారు. తెలంగాణ ప్రతి జిల్లాకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. 10 జిల్లాలను మొత్తంగా ముక్కలుగా చేసేసి ఆ ఉద్యమ త్యాగాల చరిత్రనంతా కూడా ధ్వంసం చేసేసి మీ ఇష్టారీతిగా ఎలాంటి శాస్త్రీయ చర్చలు లేకుండా, ఎలాంటి ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఇష్టారీతిగా జిల్లాలను విభజించేసి ఇలా ప్రజల్ని గందరగోళపరిచారు. ఏ జిల్లా, ఏ గ్రామం, ఏ మండలం, ఏ జిల్లాలో ఉందో తెలియనటువంటి స్థితిలోకి ఇలా నెట్టి ప్రజల్ని గందరగోళపరిచారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పోరాట రూపంగా మలుచుకున్నటువంటి టీజీని ఇలా తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణను టీజీగా మార్చుకొని తమ వాహనాలపైన, తమ ఆఫీస్ కార్యాలయాలపైన, ప్రతి ప్రభుత్వ కార్యాలయపైన అదొక పోరాట రూపంగా టీజీని రాసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీలోని ఆర్ను తీసేసి టీఎస్గా తన పార్టీ అస్తిత్వం నిలబెట్టుకోవడాని కోసం టీఎస్ను ఇలా మన ముందు మన పైన రుద్దడం జరిగింది. ఇట్లా తెలంగాణలో ప్రతి సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇలా తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి 100 కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు. మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా? ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు మరి కేసీఆర్, కేటీఆర్, అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఈ రాచరేఖ పోకడల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు? మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు. మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాళ్లను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు. కాబట్టి కేసీఆర్ రాచరిక పోకడల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు. ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనరేట్గా రాచకొండ పేరు పెట్టిండు. రాచకొండ ఎవరిదయ్యా? రాచకొండ వెలమల రాజులు. వెలమ రాజులు పరిపాలించిన కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ఇలా ప్రజలపైన రుద్దడం జరిగింది. కాబట్టి ఈ రాచరిక పోకడలన్నింటిని కూడా లేకుండా ప్రజాస్వామికబద్ధంగా ఈ తెలంగాణ నేలంతా ఎన్నో పోరాటాలతోటి, త్యాగాలతోటి ఇలా నిలబడ్డది. కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంతన సారథ్యంలో మార్పులు చేస్తూ ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని, ఇలా వాళ్ళ పోరాట, వాళ్ళ ఏదైతే వాళ్ళు పెద్ద ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసమని ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. మరి కాకతీయ కళాతోరణం రాజసం అయితే మరి సమ్మక్క సారక్కలు ఏమవుతారు? సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటున్నారే, వాళ్ళు ఇప్పటికీ ఇంకా చిరంజీవులుగా ఉన్నారే, మరి వాళ్ళేం కావాలే? వాళ్ళేమవుతారు? వాళ్ళ రాచరిక పోకడల్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఇలా ఆదివాసీ అమరులను స్మరిస్తూ ఉన్నారు.